संगारेड्डी जिला संगारेड्डी पट्टणंलो चरित्र सृष्टिंचिन गिरिजन मुद्दुबिड्ड द्रौपदी मुर्मू संतल आदिवासी तेगकु चेंदिन आमे 15वा राष्ट्रपतिगा तिरुगुलेनि मेजारिटीतो एन्निकय्यारु। तद्वारा देश तोलि गिरिजन राष्ट्रपतिगा रिकार्डु सृष्टिंचारु। स्वातंत्र्य नेडु भारत राष्ट्रपतिगा प्रमाण स्वीकारोत्सव संबरालनु गिरिजन महिळलतो संगारेड्डी न्यूज़वर्ग इंचार्ज राजेश्वरराव देशपांडे महिळलतो चिंदुलेशारु। గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో ప్రభుత్వ అతిథి గృహం నుండి గణేష్ నగర్ భవానీ టెంపుల్ వరకు గిరిజన రుచాలతో భవానీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో నాయకులు యశ్వంత్ పవన్ కౌన్సిలర్ కసినివాసు మరియు తదితరులు పాల్గొన్నారు। గిరిజన ముద్దు బిడ్డ ద్రౌపది ముర్ము గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను। తను సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఒక టీచర్గా ఒక మినిస్టర్గా ఒక గవర్నర్గా భారతదేశ ప్రజలకు సేవలు అందించి చిన్న కుటుంబం నుంచి ఆదివాసీ కుటుంబం నుంచి ఈ రోజు భారత దేశానికే రాష్ట్రపతిగా కావడము కలమానికము। భారత దేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా ఎటువంటి వారికైనా అవకాశం ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ। భారతీయ జనతా పార్టీ నాయకత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు తనకు రాష్ట్రపతిగా ఒక గిరిజన వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతిగా వారు కూడా ఈ దేశాన్ని ఏలగలిగే దేశాన్ని సాధించగలిగే శక్తి వల లోపట ఉంది అని చూపించినటువంటి నాయకుడు। మరి ఈ రోజు పార్టీ ఏది ప్రపోజల్ చేసినప్పటికీ భారతదేశ రాష్ట్రపతి అనేది ఇది పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా భారతదేశంలో ఉన్నటువంటి 135 కోట్ల ప్రజలకు ఆమేనే ఒక్కరే ప్రథమ పౌరురాలు। కావున ఈ రోజు పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ కాకపోవచ్చు మిగతా పార్టీలే కాకపోవచ్చు అందరి పార్టీల మనిషి ఈ రోజు మరి వారికి అభినందనలు తెలుపుతందుకు ఈ రోజు గిరిజన మహిళలు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నాయకులు కావచ్చు వివిధ పార్టీల నుండి నాయకులు వివిధ మతాలకు సంబంధించిన వారందరూ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతకన్నా గతంలో చూసినాం ఓసారి దళితుడైనటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి అవకాశం ఇచ్చారు। మరి మైనార్టీ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతుందని చెప్పి తెలియజేస్తూ
మరి ముఖ్యంగా ఆమెను ఈ ప్రపోజల్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి నడ్డా గారి నాయకత్వంలో అమిత్ షా గారు మోడీ గారు ప్రతి ఒక్కరి సారథ్యంలో ఈ రోజు భారతదేశ రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చినందుకు గిరిజనులందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సంగారెడ్డి నియోజకవర్గ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ మహిళలు ఎస్టీ నాయకులందరి తరపున కూడా మరి ఆమెకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం। भारत माता की जय।